కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అధికారులు ఓ కరెంటు స్తంభం పైన మరమ్మతుల నిమిత్తం కొండా నరసింహారావు అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ను వినియోగించగా కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. ముందుగా 3 లైన్ల కరెంట్ సరఫరా ఉన్న స్తంభం పైన 2 లైన్ల సరఫరా నిలిపివేసి మరో లైన్ సరఫరా అవుతుండగానే నిర్లక్ష్యంగా నరసింహారావును స్తంభం ఎక్కించారు. కరెంట్ సరఫరా గురించి తెలియని నరసింహారావు కరెంట్ తీగకు తగలడంతో షాక్ తగిలి కరెంటు స్తంభం పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ స్తంభం పై నుండి పడడంతో తలకు గాయమైందని, కరెంట్ షాక్ తగల భాగంలో తగలడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. నమస్కారం.